టీమిండియా బౌలింగ్ కోచ్ గా మోర్ని మోర్కల్ ఎంపికైనట్లు తెలుస్తుంది. అతి త్వరలోనే భారత్ క్రికెట్ నియంత్రణ మండలి అయిన బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రానుందని ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ పేర్కొంది. టీమిండియా హెడ్ కోచ్ గా నియమితుడైన గౌతమ్ గంభీర్ మోర్ని మోర్కల్ పేరును సూచించడంతో బీసీసీఐ అతన్ని ఖరారు చేసినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 1 నుంచి అతను టీమిండియా బౌలింగ్ కోచ్ గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గంభీర్ సహాయక సిబ్బంది నియామకం విషయంలో తనకు అనుకూలంగా ఉండే వారిని ఎంపిక చేసుకున్నాడు. కేకేఆర్ కు గంభీర్ సారథిగా ఉన్న సమయంలో మోర్ని మోర్కల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఇద్దరు కలిసి 2014 సీజన్ లో టైటిల్ కూడా గెలిచారు. లక్నో సూపర్ జెయింట్స్ కు గంభీర్ మెంటర్ గా ఉన్న సమయంలోనూ మోర్ని మోర్కల్ బౌలింగ్ కోచ్ గా పనిచేశాడు. మోర్ని మోర్కల్ కు అంతర్జాతీయ బౌలింగ్ కోచ్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కొంతకాలం పాటు మోర్కల్ పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కు బౌలింగ్ కోచ్ గా వ్యవహరించాడు. పిఎస్ తో పాటు ఐపీఎల్ లోనూ కోచ్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఇప్పటికే టీమిండియా అసిస్టెంట్ కోచ్లు అభిషేక్ నాయర్ తో పాటు నెదర్లాండ్స్ మాజీ ఆల్రౌండర్ టెన్ డస్కాడే నియమితులయ్యారు. గంభీర్ మోర్ని మోర్కల్ పేరును సూచించడంతో ఈ ఒక్క నియామకాన్ని పక్కన పెట్టారు. దాంతో ఎన్సీఏ లో బౌలింగ్ కోచ్ గా పనిచేస్తున్న సాయిరాజ్ శ్రీలంక పర్యటనలో తాత్కాలిక బౌలింగ్ కోచ్ గా పనిచేశాడు. టీమిండియా బౌలింగ్ కోచ్ పదవి కోసం భారత మాజీ క్రికెటర్లు ఆర్ వినయ్ కుమార్, మోర్ని మోర్కల్, లక్ష్మీపతి బాలాజీలు పోటీ పడినట్లు వార్తలు వచ్చాయి. కానీ గౌతమ్ గంభీర్ మోర్ని మోర్కల్ కావాలని పట్టుపట్టడంతో అతన్ని నియమించినట్లు తెలుస్తోంది. శ్రీలంక పర్యటనతో టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ మిశ్రమ ఫలితాలు ఎదుర్కొన్నాడు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని T20 సిరీస్ ను 3-0 తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా వన్డే సిరీస్ ను మాత్రం రోహిత్ సేనా 0-2 తో కోల్పోయింది. దాదాపు 27 తర్వాత భారత్ పై శ్రీలంక వన్డే సిరీస్ గెలిచింది. మరి మోర్ని మోర్కల్ ను టీమిండియా బౌలింగ్ కోచ్ గా ఎంపిక చేయడంపై మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి డైలీ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సంబంధం యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.